న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాక్లూర్ మండలంలో అనుమతులు లేకుండా వెలుస్తున్న వెంచర్లు కార్యాలయాల్లోకి వెళ్ళకుండానే లేఅవుట్ పర్మిషన్లు 26న జిల్లాలోకి సర్వోదయ సంకల్ప పాదయాత్ర ప్రవేశం యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు డీసీసీ అధ్యక్షులు మానాల విజ్ఞాపన వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమ బోధన మానిక్ భండార్లో ఉపాధ్యాయులకు శిక్షణ సారంగపూర్లో విషాదం గ్యాస్ లీకై చిన్నారి దుర్మరణం అవసరమైన అనుమతుల కోసం సంబంధిత వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాల మెట్లెక్కకుండానే ప్లాట్ల లేఅవుట్ పనులు చకచక సాగిపోతున్నాయి స్థలం బేరం కుదరడమే తరువాయి రాతోరాత్ వెంచర్ ఏర్పాటు పనులు ప్రారంభం కావడంపై అందరూ మొక్కున వేలేసుకుంటున్నారు వ్యాపారుల భూదాహం ధనదాహానికి అద్దం పడుతున్న ఈ రియల్ ధందా మాక్లూర్ మండలంలోని కృష్ణానగర్లో యథేచ్ఛగా సాగుతోంది మండల కేంద్రమైన మాక్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కృష్ణానగర్లో అక్రమంగా ప్లాట్లు వెలిసాయి స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వ్యాపార భూమిని లేఅవుట్ చేయటంతో వారు సదరు అక్రమ వెంచర్ వద్ద మంగళవారం హెచ్చరిక బోర్డ్ ఏర్పాటు చేశారు మాక్లూర్ మండలంలోని కృష్ణానగర్ అనే ఈ గ్రామం జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉంటుంది మండల కేంద్రమైన మాక్లూర్ గ్రామ పంచాయతీకి కృష్ణానగర్ అనుబంధ గ్రామం ఈ ఊళ్ళోని ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న వ్యాపార భూమిలో వెంచర్ వెలిసింది రెండు ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసిన ఈ వెంచర్లో ఎవరు ప్లాట్లు కొనవద్దని సూచిస్తూ స్థానిక పంచాయతీ కార్యదర్శి జే రాకేష్ మంగళవారం ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు ఈ వెంచర్ను మాక్లూర్ రెవెన్యూ శివార్లోకి వచ్చే 13/18/ఆ సర్వే నంబర్ గల వ్యాపార భూమిలో ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం ఈ స్థలం వేములపల్లి సందీప్ అనే రైతు పేరిట ఉంది అయితే ఈ స్థలంలో వాసు అనే వ్యక్తి వెంచర్ డెవలప్ చేస్తున్నట్లు తెలిసింది ఈ అక్రమ వెంచర్ కు సంబంధించి వివరాలు సేకరించే క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి సంబంధిత వ్యాపార భూమి యజమానితో బేరం కుదుర్చుకున్న వ్యాపారులు మొత్తం చెల్లింపులు పూర్తి కాకుండా ఆస్తుల బదిలీ ప్రక్రియను పక్కన పెట్టేసి దర్జాగా వెంచర్ డెవలప్ చేస్తున్నట్లు లోకల్ న్యూస్ మాక్లూర్ ప్రతినిధికి అభిజ్ఞ వర్గాల ద్వారా సమాచారం అందింది 30% డబ్బులు మాత్రమే ముట్టజెప్పిన వ్యాపారి వెంచర్ పనులు టంచనుగా కానిచ్చేస్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది నాలా కన్వర్షన్ లేఅవుట్ అనుమతి తదితర పనుల జోలికేమీ వెళ్లకుండా దర్జాగా వెంచర్ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం అక్కడ 1318 సర్వే నెంబర్లో 2 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ ఏర్పాటు చేశారు ప్లాటింగ్ రోడ్స్ అన్నీ చేశారు కానీ దానికి ఎటువంటి పర్మిషన్ లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీ నుండి వెళ్ళి ఈరోజు హెచ్చరిక నోటీస్ జారీ చేయడం ఈ నెల 26వ తేదీ నుండి నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమయ్యే జాతీయ రాజీవ్ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ చేస్తున్న సర్వోదయ సంకల్ప పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంగళవారం పాదయాత్ర రూట్ మ్యాప్ ను ఆయన విడుదల చేశారు ఈ నెల 26వ తేదీన నిజామాబాద్ జిల్లాలో ప్రారంభం కానున్న జాతీయ రాజీవ్ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్ర సన్నాహక సమావేశంలో భాగంగా సిర్నాపల్లి గ్రామంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి రూరల్ ఇన్ఛార్జ్ భూపతి రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ ఈ నెల 14వ తేదీన భూదాన్ పోచంపల్లిలో ప్రారంభించిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర ఈ నెల 26వ తేదీన నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి గ్రామంలో ప్రవేశించడం జరుగుతోందని చెప్పారు మన జిల్లాలో 26వ తేదీన ప్రారంభమయ్యే పాదయాత్ర 30వ తేదీన చాకిర్యాల మీదుగా మన జిల్లా నుండి నిర్మల్ వెళ్లటం జరుగుతోందని 5 రోజులు మన జిల్లాలో పాదయాత్ర ఉంటుందని ఆయన అన్నారు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ బాల్కొండ 3 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతోందని
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సారథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో యాత్ర సాగుతోందని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ సారథ్యంలో, అదేవిధంగా జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ పుందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుల సహాయ సహకారాలతో జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోందని ఆయన అన్నారు. ఈ పాదయాత్రను గ్రామ రైతాంగం, పేదలు, ప్రజలు విజయవంతం చేయాలని బానాల మోహన్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, ఇందలవాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంతోష్ రెడ్డి, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్, లారీ గంగారెడ్డి, జమీల్ పాషా, సాయిలు, యాచారాం, గంగామణి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడాలని చేస్తున్నటువంటి పాదయాత్రను నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు మేము చెప్పినటువంటి సీర్నపల్లి నుండి గౌరారం, లక్ష్మాపూర్, లింగాపూర్ అక్కడికి వెళ్లి ఎల్లరెడ్డిపల్లిలో 26వ తేదీ నాడు నైటాలు చేస్తారు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి రామడుగుకి వెళ్లి కలిగొట్టుకు వెళ్తారు. అక్కడి నుండి కలిగొట్టు నుండి ఆర్మూర్ నియోజకవర్గం గోవిందపేటకి వెళ్ళి చేపల్లో నైటాలు చేస్తారు. ఆ తొల్లికొండ మధ్యలో తొల్లికొండ ఉండి తొల్లికొండకి వెళ్ళి గోవిందపేటకి వెళ్ళి చేపల్లో నైటాలు చేస్తారు. చేపు నుంచి ప్రారంభమైన పాదయాత్ర బాల్కొండ నుంచి మెండోరా మండలం హెడ్ క్వార్టర్లో నైటాలు చేసి అక్కడి నుంచి చాకిరాల నుంచి నిర్మల్లో ప్రవేశించే రూట్ మ్యాప్ ఉంది కాబట్టి దీనికి దయచేసి నిజామాబాద్ జిల్లా రైతాంగం, పేదలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా పాదయాత్రను విజయవంతం చేసి మన సమస్యలపైన పోరాటానికి సిద్దమవుతున్నటువంటి ఏదైతే సమాజ సేవలో ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ అనుబంధ విభాగాలపైన మీరు సహకరించి విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా ఈ పాదయాత్ర కొనసాగుతున్నటువంటి గ్రామాల ప్రజలందరికీ. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి సర్కారీ బడుల్లో ప్రవేశపెట్టనున్న ఆంగ్ల మాధ్యమ బోధన అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దీంట్లో భాగంగా చేపట్టిన ఈఎల్ఈసి ఇంగ్లీష్ ట్రైనింగ్ ప్రోగ్రాం మాక్లూరు మండలంలో ఉత్సాహంగా సాగుతోంది. మాణిక్వంటార్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా తరగతులను డిఇఓ దుర్గాప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మాక్లూరు మండలంలోని మాణిక్ భండార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈఎల్ఈసి ఇంగ్లీష్ ట్రైనింగ్ ప్రోగ్రాం 2వ రోజు కొనసాగింది. సోమవారం ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. ఇక్కడ 2 రోజులుగా కొనసాగుతున్న శిక్షణ తరగతులను డిఇఓ దుర్గాప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల్లో బోధన మెలకువలను మెరుగుపరిచేందుకే ఈఎల్ఈసి ఇంగ్లీష్ ట్రైనింగ్ ప్రోగ్రాంను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంఈఓ రాజగంగారెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రైమరీ టీచర్లను 2 బ్యాచ్లుగా విభజించి ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఫస్ట్ స్పెల్ ఈ నెల 25వ తేదీ వరకు, 2వ స్పెల్ 30వ తారీఖు వరకు ఉంటుందని చెప్పారు. మండలాల వారీగా నిర్వహిస్తున్న ఈ ట్రైనింగ్ క్లాసెస్ను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు డిఇఓ దుర్గానగర్ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో నీటి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, దినేష్ షిండే, సరితా లారా మెంటర్స్గా వ్యవహరించి మెంటిస్ సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో పిఆర్టీయు నాయకులు నగేష్ రెడ్డి, లక్ష్మీనారాయణతో పాటు మాక్లూర్, మాణిక్ భండార్, గుత్పా, గుజముఖ్ల కాంప్లెక్స్ల పరిధిలోని ప్రైమరీ టీచర్లు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ లీకేజ్ అయి ఓ చిన్నారి మృత్యువాత పడింది. విషాదకరమైన ఈ ఘటన నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ లో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ భుజియా డైరీ ప్రాంతంలో నివాసం ఉండే సునీల్ భార్య భానువంతరి తన 3 పిల్లలతో కలిసి పాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ లీకేజ్ అయి మంటలు చెలరేగాయి.
ముగ్గురు చిన్నారులతో పాటు ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నామ్కి మృతి చెందగా బబ్లు జగ్గు తీవ్ర గాయాల పాలయ్యారు. పరిస్థితి విషమించడంతో ఇరువురిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల తల్లిదండ్రులు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులు బీహార్కు చెందిన వారని, పాల వ్యాపారం చేస్తూ వీరు జీవనం కొనసాగిస్తూ ఉండేవారని తెలిపారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ జల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నీటిని పొదుపుగా వాడాలని, లేనిచో భావితరాలు నీటి విపత్తు ఎదుర్కోవాల్సి వస్తోందని ఈ సందర్భంగా ఎంఈఓ బట్టు రాజేశ్వర్ సూచించారు. ప్రపంచ జల దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాపూర్లో ఉపాధ్యాయులు విద్యార్థులచే జల ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ నీటి అవసరాన్ని, ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. నీటి విలువను తెలిపేందుకే పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించుటకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. భూగర్భ జలాలను పెంచడం, వర్షపు నీటిని ఒడిసిపట్టి జలాలను దుర్వినియోగాన్ని నిరోధించి నీటి విలువలను తెలియజేస్తూ భావితరాలకు త్రాగు సాగునీరు లభ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉందని బట్టు రాజేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం నర్సారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నీటి సంరక్షణ జల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి బాల్కొండ మండలంలోని అన్ని పాఠశాలల్లో జల సంరక్షణ, నీటి పొదుపు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా భావితరాలకు ఈ యొక్క నీటి పొదుపు గురించి, మరి రాబోయే విపత్కర పరిస్థితుల నుంచి మరి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, దీని విషయంలో విద్యార్థులకి డిబేట్స్ కానీ, వ్యాసరచన కానీ, మరియు ఉపన్యాస పోటీలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు ఈ పాఠశాల స్థాయి నుంచే నీటి యొక్క ఆవశ్యకతను, నీటిని వృధా దుబారా చేయకుండా నీటిని ఒడిసిపట్టడం, ప్రతి నీటి బొట్టుని ఏ విధంగా ఒడిసిపడితే భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, ప్రధానంగా వేసవిలో ఈ యొక్క నీటి యొక్క సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఈ జల సంరక్షణలో భాగంగా మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ, సో ఇలాంటి కార్యక్రమాలు, మిషన్ కాకతీయ వల్ల ఈ యొక్క పూడిక తీయడం వల్ల చెరువుల్లో నీటి యొక్క సామర్థ్యం పెంపొందించడం, అలాగే చెక్ డ్యామ్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మానరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ మన బాల్కొండ నియోజకవర్గంలో చాలా చోట్ల చెక్ డ్యామ్స్ కూడా నిర్వహించి మరి జలకళను మనం సంతరించుకున్నట్టు మనకు ఇక్కడ పెద్దవాగు బ్రిడ్జ్ పైన కానీ, వేల్పూర్ వద్ద కానీ, ఇలా తర్వాత వెంచర్యాల వద్ద కానీ ఇలా జల సంరక్షణ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి మరి ఈ పంటలు పుష్కలంగా పండే అవకాశం ఉంటుంది. నీటిని వృధా చేయకుండా ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పాఠశాల స్థాయిలో భారతదేశపు తొలి తెలుగు చక్రవర్తి శాలివాహన చక్రవర్తి అని, తెలుగు సంస్కృతి అయిన ఉగాదికి ఆయన నాంది పలికారని శాలివాహన సంఘం నందిపేట్ మండల గౌరవ అధ్యక్షులు లక్కంపల్లి చిన్నయ్య అన్నారు. శాలివాహన చక్రవర్తి నవశక సృష్టికర్తగా కీర్తి సంపాదించారని ఆయన పేర్కొన్నారు. నందిపేట మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద మంగళవారం తొలి తెలుగు చక్రవర్తి అయిన గౌతమి పుత్ర శాతకర్ణి జయంతి వేడుకల సందర్భంగా కుమ్మరి శాలివాహన సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు లక్కంపల్లి చిన్నయ్య మాట్లాడుతూ తొలి తెలుగు చక్రవర్తి శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా జరుపుకుంటున్నామని, ఆయన స్ఫూర్తితో మండల శాలివాహనులంతా ఏకమై శాలివాహనుల అభివృద్ధి కొరకు పాటు పడతామని చెప్పారు. మండల కేంద్రంలో గౌతమి పుత్ర శాతకర్ణి చక్రవర్తి విగ్రహావిష్కరణ సంకల్పం చేశామని, విగ్రహావిష్కరణకు సమిష్టిగా కృషి చేస్తామని అన్నారు. వక్తలు శ్రీనివాస ప్రజాపతి, కానూరి సాగర్ మాట్లాడుతూ కుమ్మరి శాలివాహన సంతతికి గొప్ప వ్యక్తుల చరిత్ర ఉందని, తొలి తెలుగు శాలివాహన చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణి, తొలి తెలుగు కవయిత్రి మొల్లమామలే తమకు ఆదర్శమని, వారి స్ఫూర్తితో కుమ్మరి శాలివాహనులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరచడానికి కృషి చేస్తామని అన్నారు.
ప్రభుత్వ పరంగా ఇంతటి మహత్తర చరిత్ర గల వ్యక్తుల గౌరవార్థం అధికారికంగా జయంతి వేడుకలను జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కుమ్మరి సంఘం అధ్యక్షులు రాజారపు రమేష్, ప్రధాన కార్యదర్శి కానుకల సురేష్ జాదు, నందిగుడి చైర్మన్ కానూరి సాగర్, లక్కంపల్లి సర్పంచ్ మహేందర్, గౌరవ అధ్యక్షులు లక్కంపల్లి చిన్నయ్య, విడిసి సభ్యులు శ్రీకాంత్, పట్టణ కుమ్మరి సంఘం అధ్యక్షులు దేవన్న, రాజు, శ్రీనివాస్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి శాలివాహన జయంతి సందర్భంగా మా కులస్థ కుల బాంధవులందరికీ ధన్యవాదాలు. శాలివాహన జయంతి సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ ప్రభుత్వం తరఫున ట్యాంక్ బాండ్ పైన శాలివాహన జయంతి జరుపుతున్నటువంటి ప్రభుత్వం జరుపుతున్నటువంటి దానికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నందిపేట మండలం నిజామాబాద్ జిల్లా ఇక్కడ నందిపేట చౌరస్త మీద వివేకానంద చౌరస్త మీద శాలివాహన జయంతి జరుపుకుంటున్నాము. ఈ శుభ సందర్భంగా మన నందిపేట మండలంలో శాలివాహన విగ్రహానికి ఏర్పాటుకు మేమందరం కృషి చేస్తామని సంకల్పం తీసుకున్నాము. త్వరలోనే సంవత్సరం లోపే శాలివాహన విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని మా కుల బాంధవులందరికీ తెలుపుతున్నాము. దీన్ని దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఈ జయంతి జరుపుతూ శాలివాహనది ప్రతి మండల ఏర్పాటలో కానీ గ్రామాలలో కానీ విగ్రహ ఆవిష్కరణ చేయాలని మా కుల బాంధవులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేము తెలుపుతున్నాము. ఖచ్చితంగా మన శాలివాహన శాలివాహనుడు పరిపాలించిన తక్కువ అన్నా కానీ ఒక 20 సంవత్సరాలుగా ఆయన రాజ్యం మేలిండు. ఇటువంటి చక్రవర్తి మరి శాలివాహన శకం అని చెప్పేసి మనకుంది. తెలుగు ప్రజా ప్రతినిధులకి ప్రజలకు ఈరోజు మార్చి 22 శాలివాహన జయంతి శుభాకాంక్షలు. ఈ శాలివాహన చక్రవర్తి భారతదేశంలోనే మొట్టమొదటి తెలుగు రాజు. ఈయన శకాన్ని సృష్టించాడు. మనకి ఉగాది అనే పండగ మాకు తెలుగు సంవత్సరంగా జరుపుకునే తెలుగు ప్రజలకి ఉగాది అనే పండగ శాలివాహన చక్రవర్తి జయంతి జరుపుకునే విధానంలో చెప్పాలని మేము ముందుకొచ్చాము. ఈ జయంతి జరుపుకోవడానికి కారణం ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే రాజుల కన్నా గొప్పవాడు చక్రవర్తి. ఆ చక్రవర్తి మన తెలుగువాడు శాలివాహన చక్రవర్తి. ఈ జయంతి గవర్నమెంట్ జరపాల్సింది, జరపలేదు కాబట్టి ఈరోజు మేము ముందుకొచ్చి జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం ట్యాంక్ బండ్ మీద జరిపేదే కాకుండా జరుపుతున్నారు గవర్నమెంట్. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరపాలని మేము ఆశిస్తూ శాలివాహన జయంతి జరుపుతున్నందుకు ఆనందపడుతున్నాము. ఈ శాలివాహన చక్రవర్తి చరిత్ర చాలా ఉంటుంది. సమస్త తిమ్మర శాలివాహన బంధుమిత్రులందరికీ కూడా శాలివాహన చక్రవర్తి జయంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు నందిపేట్ మండల కుమ్మరి శాలివాహన కమిటీ ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలను మొట్టమొదటిసారిగా వైభవంగా జరుపుకుంటున్నాం. మరి ఇదే స్ఫూర్తితో మండలంలో ఉన్నటువంటి శాలివాహన సోదరులందరినీ కూడా ఏకం చేసి త్వరలో శాలివాహన చక్రవర్తి మరియు ముల్లమాంబ కుమ్మర్ల ఆడపడిచైనటువంటి ముల్లమాంబ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడానికి కృషి జరుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ కుల గణన చేపట్టాలని, లేకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. దేశంలో 2000కు పైగా బీసీ కులాలున్నాయని, వారిని గుర్తించి వెంటనే కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ అధ్యక్షతన భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరగబోయే జనాభా లెక్కల్లో ఓబీసీల కుల గణన చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనాభా లెక్కలలో బీసీలను కులాల వారీగా లెక్కించాలని, బీసీ కుల గణన చేయకపోతే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేస్తామని అన్నారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ పార్టీకి బీసీలు ఓట్లు వేయబోమని, బీసీ కుల గణన సాధన కోసం రాష్ట్ర దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. బీసీల ఓట్లతో ప్రధానమంత్రి పదవిని అనుభవిస్తున్న బీసీ నరేంద్ర మోడీ వెంటనే బీసీలకు వైద్య, విద్య, ఉద్యోగ రంగాలలో తమ కులాల ప్రకారం లెక్కించి వారి వాటా ప్రకారం 50% బీసీ రిజర్వేషన్ ప్రకటించాలని, కుల గణన జరిపించి కుల ఆధారిత దామాషా ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలలో బీసీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, కానీ వారికి సరైన అవకాశాన్ని ఇవ్వకపోవటం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం
రాష్ట్ర కోఆర్డినేటర్ రాజ్ కుమార్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యగౌడ్, జాయింట్ సెక్రటరీ జగడం వెంకన్న, కమ్మర్పల్లి బీసీ మండల అధ్యక్షులు నర్రా నర్సింగ్ పాల్గొన్నారు. ఇక్కడగా రావడం చాలా మంది బీసీలు నాయకులు రావడానికి నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే మీకు ఎన్నో పనులు ఉన్నా కానీ కులగణన జరగాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడగా వచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పొద్దున అందరం చూసినాం మనకు మనం ఉన్నటువంటి రూమ్ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళు మన బస్సులు చేసి ఇక్కడ తీసుకొచ్చారు, అరెస్ట్ చేస్తారు, ఏదో చేస్తారని మనం ఆల్రెడీ అనుకున్నాము. అనుకున్నట్టే వాళ్ళు తీసుకొచ్చి మన ఇక్కడ ధర్నాలో వాళ్ళే పాల్గొనడం చేశారు, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ వాళ్ళే చేశారని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్లో పేపర్లో టెలికాస్ట్ అవుతున్నాయని అనుకుంటున్నా. అదేవిధంగా రాబోయే ఈ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ కులగణన జరగకపోతే మనము ఇదే ప్రోగ్రామ్ని, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఈ కులగణన కోసం మనం నిరంతరం శ్రమిస్తూ అది మన బీసీలను ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మన బడుగు బలహీన వర్గాలు అంటే మన బీసీలని ప్రతి ఒక్కరికి మనకు ఎడ్యుకేట్ చేయాలి. మరి ఈ రోజు మేము జంతర్ మంతర్ ప్రకటనకు వచ్చినాము. వ్యవస్థ సేమ్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న బీసీ కులాలను లెక్కించాలని చెప్పి పెద్ద ఎత్తున మన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మన ఆధ్వర్యంలో వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటే ఢిల్లీ పోలీసులు చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. మీరు బీసీ జనగణన లేదు, ఏం లేదు, అవన్నీ మాకు తెలియదు. ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు ఎవరు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టకూడదు అని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఇట్లా బీసీలను అణచివేసే కృత చేస్తుంది. బీజేపీ ప్రభుత్వానికి మేము చెప్తున్నాము, ప్రధానమంత్రి బీసీ అంటే మేము ఓటేసినాము, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎవరు దేకను కూడా దేకడు, కుక్కలు కూడా దేకు ఆయన ముఖాన్ని, అంత చండాలమైన ముఖం నరేంద్ర మోడీ. ఇది మేము బీసీ బిడ్డని మేము ఓట్లేస్తే ఈరోజు బీసీ ఉద్యమాలు చేయకుంటేనే మాకు ఆఘాతం కల్పిస్తున్నాడు, ఆటంకాలు కల్పిస్తున్నాడు. కాబట్టి ద్వారా బీజేపీ నాయకుల ద్వారా బీజేపీ పార్టీ కూడా మేము సవాల్ చేస్తున్నాము. ఈసారి మీ బతుకు రోడ్ల పాలైతే ఒక్క ఓటు కూడా బీసీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏప్రిల్ 9న హైదరాబాద్ కేంద్రంగా తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి సభను విజయవంతం చేయాలని సోషలిస్ట్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలు, దళితులు ఐక్యంగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని వారు పిలుపునిచ్చారు. బోధన పట్టణంలోని రాయిస్ మిల్లర్ అసోసియేషన్ భవన్లో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ముస్లిం మైనార్టీ నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ డల్లా సురేష్ మాదిగ అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా మహాజన సోషలిస్టు పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు రాజీవ్ హైదర్, ఇస్లాముద్దీన్ పాల్గొని మాట్లాడారు. ఫిబ్రవరి 1న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజ్యాంగం జోలికొస్తే ఖబర్దార్ అని కేసీఆర్ ను హెచ్చరించారు. ముస్లిం మైనార్టీలు రాబోయే కాలంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చేస్తారని, ముస్లింలు మందకృష్ణ మాదిక వెంట ఉంటూ ఏప్రిల్ 9న హైదరాబాద్ కేంద్రంగా తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ యుద్ధవేరి సభను విజయవంతం చేయాలని కోరారు. నేడు ముస్లింలు, దళితులు ఐక్యంగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మోహినిబాయ్, గౌజ్బాయ్, హైదరాబాయ్, షేక్ ఇస్మాయిల్, మొహమ్మద్ రఫీతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు భూమయ్య, గంగాధర్, మల్లారపు రవి, జాదవ్ ఫకీర్, మారుతి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాలకు, కుల సంఘాలకు ఏం సంబంధం అని మాట్లాడినా మీరు ఈరోజు మీకు చెప్తున్నా, దళిత సంఘాలకు కాకుండా రాజ్యాంగం విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్కు సపోర్ట్ చేసిన మొట్టమొదటి ఎవరైతే ఉన్నారంటే అది ముస్లింలు. ఈరోజు ముస్లింలు ఏకమవుతున్నాం, నీ నిరంతరం దొరకి మేము ముస్లిం సమాజానికి ఏకం చేస్తున్నాం. ఎందుకంటే గతంలో చట్టసభలు తీసుకుపోయిన బాబాసాహెబ్ అంబేద్కర్కి ముస్లింలే మొదటి ఏదైతే చెరువు కోసం ఉద్యమాలు చేసినప్పుడు మా బాబాసాహెబ్ అంబేద్కర్కి సపోర్ట్ చేసింది ముస్లింలే. ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్కు మా ఆగాఖాన్ బృందం అప్పుడు సపోర్ట్ చేసిండు. రాజ్యాంగంలో రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రోత్సహించింది ముస్లింలే. అందుకు మీకు కేసీఆర్ గారికి చెప్తున్నాం, దళిత సంఘాలు కాదు ముస్లిం సంఘాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధం ఉంది. నువ్వు ఏదైతే గతంలో మాట్లాడిన మాట రివర్స్ తీసుకోవాలా?
संविधान में खुद भी तब्दीली लाना हो तो सिर्फ पार्लियामेंट ऑफ इंडिया को भी 2/3 मेजॉरिटी से लाना चाहिए। केसीआर सिर्फ लोगों में बहकाने के लिए, लोगों में नायक के फंड पैदा करने के लिए कुछ भी बोलते रहते, मगर उनको अगर SC/ST/BC माइनॉरिटीज के ऊपर भरोसा है तो उनके वोटों से CM बने, उसलिए साथ ही 28-29 కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల కార్మికులు సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఆయన కోరారు. నిజామాబాద్ మండలం సారంగపూర్ తెలంగాణ విత్తన సంస్థల్లో పనిచేసే కార్మికుల సమావేశం జరిగింది. ప్రధానంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల కూలీల రేట్లు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసినట్టు CITU జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు చెప్పారు. అనంతరం కార్మికులతో కలిసి ఈ నెల 28-29 జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసే విధంగా కార్మిక చట్టాలను మార్చి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా సవరించడం జరిగిందని అన్నారు. వీటి మూలంగా కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని, కనీస వేతనాలు PF ESI అమలు కాకుండా కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకునే పరిస్థితులు వస్తాయని చెప్పారు. ఈ విధానాలను నిరసిస్తూ నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ జరిగే కార్మిక వర్గ సమ్మెను అన్ని వర్గాల కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీడ్ యూనియన్ కార్మికులు గంగాధర్, నీల, సరస్వతి, మారుతి, అబ్దుల్, వెంకట్ పాల్గొన్నారు. నెల 28-29 కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ, అట్లాగే పెరుగుతున్నటువంటి ధరలను అదుపు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపాలని, 8 గంటల పనిదినాన్ని అమలు జరపాలని, అట్లాగే ఈరోజు కార్మికులకు భద్రత కల్పించాలనేటువంటి డిమాండ్ తోటి చేసే సమ్మెను ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని CITU గా పిలుపునిస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తూ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నది, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కార్మిక చట్టాలను పరిరక్షించాలని, పెరుగుతున్నటువంటి ధరలను అదుపు చేయాలని, అట్లాగే కార్మికులకు భద్రత కల్పించాలి. పట్టుదల క్రమశిక్షణతో చదివితే లక్ష్య సాధన సులభతరం అవుతోందని ముచ్చుకూరు పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు సోలోమన్ విద్యార్థులకు ఉద్బోధించారు. కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించాలని, తద్వారా పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తేవాలని ఆయన సూచించారు. భీమ్గల్ మండలం ముచ్చుకూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 1999-2000 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సుమారు 1 లక్ష రూపాయల వ్యయం కాగల కంప్యూటర్, ప్రింటర్, ఫర్నిచర్, మంచినీటి కోసం వాటర్ ప్లాంట్ ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఒకప్పుడు ఇదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా విద్యాబోధన చేసిన సోలోమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూర్వ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు పట్టుదల క్రమశిక్షణతో చదవాలని, ఎన్ని అడ్డంకులొచ్చినా దృష్టి మొత్తం లక్ష్యం వైపే ఉండాలని, అలాగే స్పందించే లక్షణం అలవాటు చేసుకోవాలని, ఆ స్పందించే లక్షణం ఉండటం వల్లనే ఈరోజు ఈ పాఠశాలకు మంచినీటి సౌకర్యం, కంప్యూటర్ వంటివి విరాళంగా వచ్చాయని గుర్తు చేశారు. సమాజంలో మానవుడు ఏ విధంగా జీవించాలో మార్గదర్శకాలను సూచించిన ఉపాధ్యాయులు సోలోమన్ కు పూర్వ విద్యార్థుల్లో ఒకరైన తిరుపతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా పలువురు పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. కార్యక్రమంలో ముచ్చుకూరు గ్రామ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులైనటువంటి జమాల్, తిరుపతి గౌడ్, సంతోష్ గౌడ్, గంగారెడ్డి, దాస్ తదితరులు పాల్గొన్నారు. మరియు హై స్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ గురించి మాకు ఏదైతే కిట్స్ ఉన్నాయో దాని గురించి 10,000 మొత్తము 1 లక్ష వరకు మా యొక్క పూర్వ విద్యార్థుల సహకారంతో ఈరోజు మా గురువుగారు సోలోమన్ సార్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు అందజేయడం జరిగింది. 1999-2000 ఏదైతే మేము SSC పూర్వ విద్యార్థులందరం కలిసి మేము చదువుకున్న స్కూల్కు
జీవిత పాఠాలు నేర్పిన గురు ద్వారా ఈ విద్యార్థులకు ఏవైతే ఈ సామాజిక విద్యను అందించడం సామాజిక సాంకేతిక పరిజ్ఞానం అందించాలని ఆలోచించుకొని మా యొక్క సోదరులందరము కలిసి ఒక 1,00,000 రూపాయల వరకు కలెక్ట్ చేసి ఈ హై స్కూల్ పిల్లలకు ఒక 70,000తో ఈ కంప్యూటర్ మరియు జిరాక్స్ మెషిన్ ప్రింటర్ అందించడం జరిగింది. అలాగే మన ప్రైమరీ స్కూల్ పిల్లలకు నీటి వసతి కొరకు ప్యూరిఫై వాటర్ 20 పాఠశాలలో జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమంలో 2000 ఎస్ఎస్సి బ్యాచ్ పాఠశాలకు ఒక కంప్యూటరు అలాగే జిరాక్స్ మిషన్ వితరణగా ఇస్తున్నటువంటి సందర్భంగా విద్యార్థులలో పాఠశాల పట్ల ఉన్నటువంటి మంచి భావనను నేను అభినందిస్తూ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే జాతీయ సమైక్యతలో దృష్టిలో పెట్టుకొని ఆనాడున్నటువంటి విద్యార్థులంతా కూడా ఇప్పటికీ వాళ్ళు మమేకమై కులమత భావాలు భేదాలు లేకుండా కలిసి ఉండి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి ఏ విధంగా ఉందో వాళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా పాఠశాలకు ఈ సేవ చేయడం అనేది నేను గొప్ప విషయంగా భావిస్తూ బోధర్ పట్టణంలో శివాజీ విగ్రహం ఏర్పాటు సందర్భంగా జరిగిన అల్లర్లకు బాధ్యులైన 35 మందిలో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. మరో 20 మంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న 20 మంది వెంటనే లోకిపోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ బొత్తుల రాజేందర్ ప్రసాద్ సూచించారు. ఎయిడ్స్ గురించి అవగాహన కూడా చాలా ముఖ్యమైన విషయంగా ఆయన పేర్కొన్నారు. మాక్లూర్ మండలం దాస్ నగర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు. అరక్షిత శృంగారం వాడిన సిరంజీలనే మళ్లీ వాడటంతో పాటు హెచ్ఐవి ఉన్న తల్లి ద్వారా బిడ్డకు డెలివరీ సమయంలో ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఎయిడ్స్ ఉన్న విషయాన్ని ఎలిసా పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఎయిడ్స్ గతంలో కన్నా తగ్గిన అప్రమత్తత అవసరమని ఆయన అన్నారు. డైట్ పేరిట డైటింగ్ చేయటం మానుకోవాలని, కూరగాయలు ఆకుకూరలు గుడ్లు వంటివి తిని ఆరోగ్యంగా ఉండాలని విద్యార్థినులకు సూచించారు. ఎయిడ్స్ వల్ల వచ్చే ఊపిరితిత్తుల సమస్య గురించి కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె తబస్సుం, వైస్ ప్రిన్సిపల్ కె లావణ్య, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎన్ సరిత, లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు చింతల గంగాదాస్, విద్యార్థినులు పాల్గొన్నారు. లంగ్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత లంగ్లో ఏమైపోతుంది అంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల అక్కడ మనకి ఈ స్విచ్ ఓవర్ ఆఫ్ ఇమ్యూనిటీ అవ్వడం వల్ల ఈ టీ సెల్స్ చేంజెస్ మనం సిగ్గిపోతూ ఉంటాం కానీ ఇవన్నీ టీ సెల్స్ అంటాం. ఈ టీ సెల్స్ చేంజెస్ వల్ల స్విచ్ ఓవర్ కావడం వల్ల వాళ్ళకి ఏమైపోతుంది అంటే దాన్ని కన్వర్టింగ్ ఇంటూ ఆస్తమా ఆస్తమా లాగా అయిపోవడం. ఆస్తమా అంటే ఇది ఒక ఎయిర్వేస్కి సంబంధించిన గాలి గొట్టంకి సంబంధించిన జరిగింది. సో వాళ్ళు ఈ ఆయాసము దొరకు ఫ్రీక్వెంట్గా అలర్జీస్ లాగా రావడం సెన్సిటివ్ అయిపోతుంది. ఈ చల్లగాలికి డస్ట్కి దుమ్ముకి పొగకి సెన్సిటివ్ అయిపోయి దమ్ములాగా రావడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరికైతే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోరు వాళ్ళ లోపల ఏమవుతుంది లంగ్స్ డ్యామేజ్ అవుతుంది. లంగ్స్ డ్యామేజ్ అంటే లంగ్స్ ఫైబ్రోసిస్ అయిపోతుంది. ఫైబ్రోసిస్ అయిపోతుంటే ఎట్లంటే మన లంగ్స్ ఎట్లా ఉంటాయి కదా లెగ్స్ పాంచ్ మనకి ఇలా గాలి తీసుకున్నప్పుడు ఎక్స్పెండ్ అవుతుంది గాలి తీసుకుంటుంది అలా కాకుండా వీళ్ళకి ఏమవుతుందంటే ఫైబ్రోసిస్ అయిపోయి లంగ్స్ స్టిఫ్ అయిపోతుంది. సో మనకి ఎక్స్పాన్షన్ ఉండదు శ్వాస తీసుకున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడం ఆ మూమెంట్స్ అనుకున్నప్పుడు స్టిఫ్ అయిపోవడం వల్ల వాళ్ళకి శ్వాస సరిగ్గా అందకపోవడం వల్ల వాళ్ళకి సపోజ్ మనము పరిగెత్తుతున్నాం వి టేక్ మోర్ డేస్ అప్పుడు లంగ్ వచ్చి ఎక్స్పాండ్ అయిపోతుంది కాబట్టి తొందరలోనే మనం కవర్ చేసేస్తాం. వీళ్ళకి లంగ్ ఎక్స్పాన్షన్ ఇవి నడిచినా ఆయాసం వచ్చేస్తుంది ఫుడ్ తీసుకున్న ఆయాసం వస్తుంది. ఎందుకు ఫుడ్ తీసుకున్నప్పుడు ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ డైజెషన్ ప్రాసెస్కి ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ కావాలి అన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ మోర్ డేస్. మనం నార్మల్ లంగ్స్తో ఉన్నప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు మనకు ఆ ఇబ్బంది ఉండదు ఏర్పడదు. ఎప్పుడైతే బాగా బిర్యానీ తిని లేకపోతే బాగా ఆయిల్ కూడా తింటాం అప్పుడు మనకు కూడా తెలుస్తుంది ఆయాసం వస్తుంది అని వీ టెన్ టు నో దట్ వీఆర్ టేకింగ్ మోర్ డేస్ ఆ టైంలో అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది మనకి డైజెషన్కి ఆక్సిజన్ ఎక్కువ అవసరం అవుతుంది.
అదే వీళ్ళకి నార్మల్ పర్సన్స్ కి ఇట్లా ఉన్నప్పుడు ఎవరికైతే లంగ్ ఫైబ్రోసిస్ అయిపోతుంది. వేసవి కాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు బాజిరెడ్డి సోషల్ మీడియా ఆధ్వర్యంలో నల్లవెల్లిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని సర్పంచ్ నోబుల విజయలక్ష్మారెడ్డి అన్నారు. ప్రతి పల్లెలో తెరాస నాయకులు చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందులవాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో బాన్స్రెడ్డి సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ నోముల విజయలక్ష్మారెడ్డి, వైస్ ఎంపీపీ అంజయ్య కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ఎండలు దంచి కొడుతున్న వేళ ఇలాంటి చలివేంద్రం ఏర్పాటు ఎంతో సంతోషకరమని అన్నారు. అన్ని దానాల కంటే నీళ్ల దానం ఎంతో గొప్పదని చలివేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన బాన్స్రెడ్డి సోషల్ మీడియా సభ్యులను అభినందించారు. తెరాస పార్టీ ప్రజల కోసం పనిచేస్తోందని, తెరాస నాయకులు కార్యకర్తలు కూడా ప్రజాసేవ కోసం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు క్రాంతి, సోషల్ మీడియా కార్యదర్శి సాంబారు శ్రీకాంత్, గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ బాబు శరత్, తీగల అశోక్, రాజన్న, భూసాని మహేష్, తెరాస కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని పార్టీలు చేసే మోసాలకు అగస్థితులై చాలామంది గత 2 సంవత్సరాలుగా ఇంకో పార్టీలో ఉండే, ఇవాళ టీఆర్ఎస్ చేసే మంచి పనులను గుర్తించి యువకులు సైతం, మేము సైతం కేసీఆర్ తోటి ఉంటామని, ఎల్లప్పుడూ ఆయనకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తామని ఇవాళ యూత్ మొత్తం మాకే సపోర్ట్ చేస్తుంది. కానీ యూత్ను పక్కదారి పట్టించే విధంగా కొన్ని శక్తులు చేస్తున్నాయి. వాళ్ళకి ఈ నుంచే మేము చెప్తున్నాం, కబడదాదు, యూత్ను బాగుపరచండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, మీకు జాతనైతే నోటిఫికేషన్ ఇవ్వండి. అంతేగాని ఏదో మతాల పేరుతోటి, కులాల పేరుతోటి, విగ్రహాల పేరుతోటి యూత్ను చెడగొట్టి వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ కుటుంబాలను నాశనం చేసే విధంగా ఇవాళ వేస్తున్న కొంతమందికి మా టీఆర్ఎస్ తరఫున ఒక హెచ్చరిక ఇస్తున్నాం, మీకు జాతనైతే ఉద్యోగాలు ఇవ్వండి. నల్లవెల్లి గ్రామంలో బస్టాండ్ వద్ద ఈ ఎండాకాలం స్టార్ట్ అయిందని చెప్పేసి వాళ్ళకు మంచి ఆలోచన వచ్చి బాధితులు జగన్ అన్న కానీ, వాళ్ళ నాన్న మా ఎమ్మెల్యే గారు కానీ మంచి ఉద్దేశంతో మరి గురువులు ఇటువంటి మంచి నీరు పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఆలోచనతో పెట్టడం చాలా సంతోషం. దీన్ని మా ఊళ్ళే కాకుండా అన్ని ఊళ్ళలో కూడా ఈ రకంగా చేస్తామని వాళ్ళ ఆలోచన ఉంది. చేస్తే మనిషికి పెట్టేదేం లేదు, నీరు అన్నిటికంటే గొప్పది. దాన్ని ఆలోచించి బస్టాండ్ వద్ద ఇలా ఇంత మంచి ఆలోచనతో పెట్టడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి కూడా తెల్లవెళ్ళడం. వేల్పూడి మండలం రామన్నపేట శివారు ప్రాంతంలో ఉన్న సత్యనారాయణ ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం రమణీయంగా జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త నారాయణ స్వామి, ఎంపీటీసీ సర్పంచ్, వేడిసీ సభ్యులు పాల్గొన్నారు. ఇది రామన్నపేట విలేజ్, మండల్ వేల్పూర్, జిల్లా నిజామాబాద్. గత 14 సంవత్సరాల నుండి ఇక్కడ స్వయంభుగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. నాకు స్వప్నరూపకంగా కార్తీక పౌర్ణమి నాడు 2013 కార్తీక పౌర్ణమి నాడు స్వప్నరూపకంగా వచ్చి ఇక్కడ నేను స్వయంభుగా నిలిచాను. నాకు ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం నీది అంటని చెప్పి నాకు హానత ఇవ్వగానే నేను వచ్చి చూసేసరికి అక్కడ ఓం నమో నారాయణాయ అనే శబ్దం నా చెవులకు వినబడటం వలన నేను ఇక్కడ చాలా అతి కష్టంతో ఇక్కడ పరమాత్మను ముందుండి నన్ను నడిపిస్తుంది ఈ కార్యక్రమం అంతా. ఇక్కడ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానము రామన్నపేట యందు వచ్చిపోయే భక్తులకు కూడా ఎలాంటి కోరికలు ఉన్నా కూడా నమ్మకంగా వచ్చి 5 పౌర్ణములకు వచ్చిన వాళ్ళకు నమ్మకంగా అన్ని పనులు అవుతున్నాయి. సంతానం లేని వారికి కూడా సంతానం అయినది. ఎలాంటి ఆపదలలో ఉన్న వారికి కూడా ఆ సత్యనారాయణ స్వామి దయవలన అన్ని కష్టాలన్నీ. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ తొత్తుగా మారి హనుమాన్ ర్యాలీలు, గణేష్ నిమజ్జనాలు చేయనివ్వటం లేదని, శివాజీ విగ్రహాలను పెట్టనివ్వటం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లి గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య ఆరోపించారు. బోధనలో హిందూ సోదరులపై రాళ్లు రుబ్బిన టీఆర్ఎస్ ఎంఐఎం నేతలపై ఎందుకు కేసు పెట్టడం లేదని, ఎందుకు అరెస్ట్ చేయడం లేదని వారు ప్రశ్నించారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ,
బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీ గూండాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపైన హిందూ సోదరులపైన లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించి అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి రిమాండ్కు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోలీసుల సమక్షంలో 15 నిమిషాలు సమయం ఇస్తే శివాజీ విగ్రహానికి కూల్చేస్తానన్న టిఆర్ఎస్ కౌన్సిలర్ను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే షకిల్ డైరెక్షన్లో పోలీసులు కేవలం హిందుత్వవాదులపై అక్రమ కేసులు బనాయించడం చూస్తుంటే పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోందని అన్నారు. హనుమాన్ మాల వేసుకున్న స్వాములపైన పోలీసులు లాఠీ చార్జ్ చేయటం యావత్ హిందూ సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. బీజేపీ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ జల్జాపూర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, వెంకటేష్, రాజశేఖర్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, శివప్రసాద్, బద్దం కిషన్, నగ్గోళ్ల లక్ష్మీనారాయణ, ఖైజర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబాలని పరామర్శించి వాళ్ళ కుటుంబాలకు ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం బయలుదేరితే మమ్మల్ని బోధనకి వెళ్లకుండా దారి మధ్యలోనే ఆపేసి తీసుకొచ్చి నిజామాబాద్లో ఏసీపీ ఆఫీస్లో నిర్బంధించడం, మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని రకాల బాధలకు గురి చేసినా ప్రజల్లో చైతన్యము మరి పెరుగుతో తప్పితే తగ్గదనే విషయాన్ని పోలీస్ వ్యవస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిందిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఏదైతే మొన్న జరిగినటువంటి సంఘటన ఉందో బోధనలో శివాజీ విగ్రహం ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఒక వర్గం వారు ఆ శివాజీ విగ్రహాన్ని తీసేయాలనేటువంటి ఆలోచనతో మూకుమ్మడిగా వచ్చి ఆ విగ్రహాన్ని తీయాలనేటువంటి అల్లరేసే ప్రయత్నం చేస్తే ఆ విగ్రహాన్ని ఎలా తీస్తారని చెప్పేసి ఇంకొక వర్గం ఇక్కడ శాంతియుతంగా పెంటికిన ధర్నాలు కూర్చుంటే శాంతియుతంగా పరిష్కరించాల్సినటువంటి సమస్యని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీకు తెలుసు. నిన్న బోధనలో జరిగిన సంఘటన, ఆ సంఘటన పూర్వాపరాలకు వెళ్తే శివాజీ విగ్రహ ప్రతిష్ట జరిగింది, ఆవిష్కరణ జరగాలి. దానికి ఒక వర్గం వారు అడ్డుపడి ఆవిష్కరణ జరగకుండా అడ్డుకట్ట వేస్తే హిందూ బంధువులందరూ కూడా ఏకమై ఎట్టి పరిస్థితులలో మన దేశ నాయకుడైన శివాజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పడం జరిగింది. దానికి ఎంఐఎం టిఆర్ఎస్ గుండాలు అడ్డుపడి ఆవిష్కరణ జరగకుండా చేయడం జరిగింది. హిందూ బంధువులందరూ కూడా ఆవిష్కరణ చేయాలని కోరితే అక్కడున్న టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళను ప్రోత్సహించి ఆవిష్కరణ జరగకుండా శివాజీ విగ్రహం పెట్టకుండా అడ్డుకోవడం పూర్తిగా నిజామాబాద్ జిల్లాలోని హిందూ సోదరులందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే కేసీఆర్ గారు నేనే పెద్ద హిందూ అని చెప్పుకుంటాడు. కేసీఆర్ గారు నేనే హిందూ పెద్ద హిందూ అని చెప్పుకునే కేసీఆర్ ఈరోజు శివాజీ గారి విగ్రహాన్ని పెడితే అడ్డుకోతున్న ఎమ్మెల్యేని కానీ ఎంఐ గుండాలను కానీ ఏమీ అనకుండా చూస్తూ ఊరుకోవడం అంటే మరి కేసీఆర్ ఎటువైపు వెళ్తుందో ఒక్కసారి మన ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మాక్లూరు మండలంలో అనుమతులు లేకుండా వెలుస్తున్న వెంచర్లు, కార్యాలయాల్లోకి వెళ్లకుండానే లేఅవుట్ పర్మిషన్లు. 26న జిల్లాలోకి సర్వోదయ సంకల్ప పాదయాత్ర ప్రవేశం. యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు డిసిసి అధ్యక్షులు మానాల విజ్ఞాపన.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమ బోధన, మాణిక్ భండార్ లో ఉపాధ్యాయులకు శిక్షణ. సారంగపూర్ లో విషాదం, గ్యాస్ లీక్ అయి చిన్నారి దుర్మరణం. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.